హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ స్టడీ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. సో సీక్వెన్స్ అండ్ సిరీస్లో నేను రేషియో టెస్ట్ అండ్ రెబీస్ టెస్ట్ కంపారిజన్ టెస్ట్ పీ టెస్ట్ అనేవి కంప్లీట్ చేసిన. సో ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ నోట్బుక్ కూడా పెట్టిన. మీరు ఖచ్చితంగా నోట్బుక్ ప్రాక్టీస్ చేస్తే సీక్వెన్స్ అండ్ సిరీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నౌ వీ కెన్ మూవ్ టు ద ఇంటిగ్రల్ టెస్ట్. ఇంటిగ్రల్ టెస్ట్ సో ఇంటిగ్రల్ టెస్ట్లో ఫస్ట్ మనకి స్టేట్మెంట్ వచ్చేసి లెట్ సిగ్మా యూఎన్ బి ద సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ ఇంటిగ్రల్ 1 to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ సో వేర్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 సో ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ ఓకే ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సో దీంట్లో మనకి కండిషన్స్ సో కండిషన్ అనేది ఇఫ్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ ఫైనైట్ ఓకే ఇఫ్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ ఫైనైట్ సో ఇది ఓకే ఓకే ఇఫ్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ ఫైనైట్ ఓకే ఇఫ్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ ఫైనైట్ దెన్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ ఓకే సెకండ్ కేస్ ఫస్ట్ దిస్ ఈజ్ సెకండ్ వన్ ఇఫ్ ద ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ దెన్ సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెంట్ ఓకే సో మనకి ఇక్కడ యూఎన్ బి ద పాజిటివ్ టర్మ్స్ అస్ దట్ మనకి ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఫైనైట్ కానీ ఇన్ఫైనైట్ కానీ వస్తుంది. సో మనకి ఇంటిగ్రల్ వాల్యూ ఫైనైట్ వాల్యూ వస్తే అప్పుడు కన్వర్జెంట్ అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీలలో వస్తే మనకి దట్ ఈజ్ ఏ డైవర్జెంట్ ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లమ్ చేయాలి. సో ఏం లేదు, సింపుల్ అయింది ఇంటిగ్రల్ టెస్ట్ కూడా. సో మనం ఇంటిగ్రేషన్ కొద్దిగా ఫార్ములాస్ అనేది తరువుగా ఉంటే సో సింపుల్గా వచ్చేస్తుంది ఓకే. సో క్వశ్చన్ విల్ టేక్ ద నెక్స్ట్ పేపర్. సో క్వశ్చన్ వచ్చేసి సో సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1/n² + 1. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్ అనేది సో టెస్ట్ ద కన్వర్జెంట్ ఆఫ్ ద సిరీస్ బై యూజింగ్ ఇంటిగ్రల్ టెస్ట్ అంటే ఇది చేయాలా. సో మీరు డైరెక్ట్గా ఇది చేయకుండా డైరెక్ట్గా యూజింగ్ ఇంటిగ్రల్ టెస్ట్ అంటేనే ఇది చేయాలా. సో మీరు వేరే టెస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే. సో మనం వేరే టెస్ట్ కూడా యూజ్ చేసుకొని చేయొచ్చు ఆర్ ఇంటిగ్రల్ టెస్ట్ అనే కాదు వేరే టెస్ట్ కూడా మనం చేయొచ్చు. వాడు పర్టికులర్గా మెన్షన్ చేసి యూజింగ్ ఇంటిగ్రల్ టెస్ట్ వచ్చినప్పుడు మనం ఇది చేయాలి ఓకే. సో మనకి గివెన్ యూఎన్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 to ∞ 1/n² + 1 ఓకే ఈక్వేషన్ 1 ఇజ్ ఇట్ క్లియర్. సో యూజింగ్ ఇంటిగ్రల్ టెస్ట్ using integral test so f of x equal to 1/x² + 1 so equation 2 so f of x తీసుకుంటుందిని x square plus 1 తీసుకున్న ఓకే. so integration apply integration on both sides ఓకే. integration 1 to ∞ limits అనేది మనకి 1 to ∞ ఇచ్చింది కాబట్టి so 1 to ∞ ఓకే. f of x dx equal to integrate of 1 to ∞ so 1/x² + 1 dx okay is it clear. so ippudu manaki integration of 1/x² + 1 ante tan inverse of x okay
టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో 1/x² + 1 మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్లో 1/x² + 1 అంటే, సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. లేకపోతే సో మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేది తరువుగా ఉంటేనే ఈ ఫార్ములాస్ అనేది మనం డైరెక్ట్గా వేయగలం. ఓకే, సో 1 to ∞, సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1. ఓకే, సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అండ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే π/2, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే సో 45 డిగ్రీస్లో వస్తుంది, π/4. సో π/2 కామన్ తీస్తే 1 - 1/2 వచ్చింది. సో మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో నేను జస్ట్ సింపుల్ మెథడ్లో π/4 వచ్చింది. సో 2 - 1 అట్లా, సో 1/2 అంటే π/4. ఓకే, సో ఇట్లా కూడా మీరు డైరెక్ట్గా ఎల్సిఎం చేసుకోవచ్చు. సో నేను సింపుల్ మెథడ్ యూజ్ చేసుకున్నా. సో పై వాల్యూ అంటే మనకి 22/7. సో 22/7 × 4, సో నాకు వాల్యూ అనేది 0.785 వస్తుంది క్యాల్సిలో చూస్తే. సో నాకు వాల్యూ అనేది పై బై ఫోర్ వాల్యూ అనేది నాకు 0.785 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఫైనైట్ వాల్యూ. ఓకే, సో ఫైనైట్ వాల్యూ కాబట్టి ఇది కన్వర్జెంట్ అని నేను డైరెక్ట్గా చెప్పేస్తా. దిస్ ఈజ్ ద కన్వర్జెంట్. సో లాస్ట్ కంక్లూజన్ వచ్చేసి ఇంటిగ్రేట్ ఆఫ్ 1 to ∞ f(x) dx ఈజ్ కన్వర్జెంట్. ఓకే, ఇది క్లియర్. సో ఇది ఇంటిగ్రల్ టెస్ట్ కూడా చాలా సింపుల్. మనకి ఫార్ములాస్ అనేది తరువుగా ఉంటే చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. 1+1/3+1/5 ⋯ 1/2n - 1 ⋯ సో మనకి క్వశ్చన్ అనేది తెస్తే కన్వర్జెంట్ ఆఫ్ ద సిరీస్ బై యూజింగ్ ఇంటిగ్రల్ టెస్ట్ అంటాడు. సో un = 1/2n - 1, వేర్ n = 1, 2, 3 ఎంత టర్మ్ మనం. ఓకే, యూజింగ్ ఇంటిగ్రల్ టెస్ట్. ఓకే, సో f(x) = 1/2x - 1. సో ఇంటిగ్రల్ టెస్ట్ చూసుకున్నప్పుడు మనకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే f(x) = 1/2x - 1. ఓకే, ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ ది ఈక్వేషన్ 1. ఓకే, సో అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో 1 to ∞ f(x) dx = ∫1 to ∞ 1/2x - 1 dx. ఓకే, ఈజీ క్లియర్. సో లిమిట్స్ అనేవి మనం 1 to ∞ తీసుకోవాలా. ఓకే, సో 1/x అంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే లాగ్ ఎక్స్. సో లాగ్ 2x - 1 బై, ఇక్కడ మనకి ఇన్నర్ ఇంటిగ్రేషన్, సో ఇన్నర్గా మనకి ఇక్కడ డివైడెడ్ బై 2 అనేది వచ్చింది. సో డివైడెడ్ బై 2 1 to ∞. ఓకే, సో 1/2 log(2x - 1) 1 to ∞. ఓకే, సో మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేది తరువుగా ఉంటే డైరెక్ట్గా మనం స్టెప్ చేసుకుంటూ పోవచ్చు. సో 1/2, సో log(2x - 1). సో log(2x) మనం డైరెక్ట్గా నేను నేను ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో log(2 ∞), సో ఈ ఇన్ఫినిటీ, సో log(2 ∞ - 1). సో మనకి ఎంత సంథింగ్ ఎంత మైనస్ ఇన్ఫినిటీ చేసినా లాగ్ ఇన్ఫినిటీనే వచ్చింది మైనస్. సో లాగ్, సో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 2x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో 2 ∫1 2 - 1 అండ్ log(1) వచ్చింది. ఓకే, ఇది క్లియర్. సో 1/2 log ∞ అంటే మనకి ఇన్ఫినిటీనే వచ్చింది మైనస్, log(1) అంటే 0. ఓకే, సో 1 ∞/2 వచ్చింది మనకి. సో ∞/2 అన్న మనకి ఇన్ఫినిటీ వాల్యూనే. సో ఇన్ఫైనైట్ వచ్చింది కాబట్టి మనకి ఇది డైవర్జెంట్. ఓకే, సో ఫైనల్ కంక్లూజన్ 1 to ∞ ∫1 to ∞ f(x) dx = (Divergent). ఓకే, ఇది క్లియర్. సో ఇంటిగ్రల్ టెస్ట్ అనేది చాలా చిన్న సింపుల్ మెథడ్.
సో ఏం లేదు, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మీద తరువు ఉంటే గ్రిప్ సాధించవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ టెస్ట్. సో మనకి ఇంకా లాగ్ తీసుకుంటే, లాగ్ గురించి తీసుకుంటే, సో లాగ్ గురించి మనకి 2 to ∞ అనేది మనకి ఎప్పుడన్నా తీసుకోవాలి. ఓకే, 2 to ∞ అనేది మనకి లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ తీసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ స్టడీటాస్ యూట్యూబ్ ఛానల్. సో మీకు సీక్వెన్స్ అండ్ సిరీస్ కరెక్ట్గా నోట్బుక్ అండ్ ఎంత టర్మ్ నేను అన్ని ప్లేలిస్ట్లో చేస్తున్నా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.